మీడియా యాక్చువల్లీ చాలా సపోర్టివ్గా ఉంటుంది. చాలా మాకు ఆర్టిస్ట్కి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్గా అలా ఉండడం. సో ఐఎమ్ వెరీ 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 మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. చాలా అద్భుతంగా చాలా బాగా జరిగింది ఇంతవరకు కూడా. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం ఒక కన్సర్న్ ఉంటుంది ఏంటంటే, ఇప్పుడు మేము ఇంటర్వ్యూ ఇంత లాంగ్ చేస్తాం కదా, 1 అవర్ ఎంతో చేస్తాము, మీరు అందులో ఎడిట్ చేసి పెడతారు కదా, అందులో చిన్న కన్సర్న్ ఏంటంటే కొన్ని రీల్స్ కొన్ని షార్ట్స్ అన్నీ పెడతా ఉంటారు, బాగానే ఉంది. బట్ ఫ్యూ థింగ్స్ ఎలా అంటే, అన్నెసరీ టాపిక్స్ కూడా మాతో మాట్లాడించి, మేము మాట్లాడిన తర్వాత దానికి కంటిన్యూషన్ ఏదైతే ముందు వెనకాల ఉంటుందో అది తీసేసి మధ్యలో బిట్టు పెట్టడం, దాన్ని ఎక్కువ వైరల్ చేయడం, దానివల్ల జనాలు చూసిన దాని మీదే కదా ఎఫెక్ట్ అవుతుంటారు, వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు. ఐ మీన్ అది అవ్వేటప్పటికి కొంచెం బాధ వేస్తుంది. బికాజ్ ఎందుకంటే ఆ ఉద్దేశం లేదు, ఏమీ లేదు, అదేంటంటే ముందుండేది అనుకున్నది పోయేసరికి మధ్యలో చాలా డిఫరెంట్గా అనిపించడం, కొంతమందికి నెగిటివ్గా అనిపించవచ్చు, కొంతమందికి మంచిగా అనిపించవచ్చు. బట్ వ్యూస్ చాలా ఎక్కువ వస్తాయి అని అలా చేయడం వల్ల అంటే కొంచెం మాకు కొంచెం బాగా అవుట్ ఆఫ్ కన్సర్న్ నాకు అట్లా అనిపించింది అనమాట. అదొక్కటే తప్ప మిగతా అదంతా కూడా దే ఆర్ రియల్లీ సూపర్ అండి, చాలా చాలా బాగుంది. ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి మీరు ఏదో ఒక షార్ట్స్లో కానీ నో రీల్స్ లో గానీ వైరల్ అవుతానే బాగా అవుతుందండి, చాలా వైరల్ అవుతుంది. సో అందులో ఏమైనా మీకు ఇబ్బంది పెట్టిన అంశం ఏమైనా ఉందా? బికాజ్ థంబ్నెయిల్స్ చూస్తే కొంచెం ఏం జరుగుతుంది అని కొంచెం కంగారు పడాను, అలా పడ్డాను. కొన్ని కొన్ని హెడ్లైన్స్ చూసి అవి కంగారు పడ్డాను. బట్ ఆర్టికల్స్ చదువుతున్నప్పుడు బాగున్నాయి, దాని మీద అది పెట్టడం కొంచెం డిఫరెంట్గా ఉండడం అవి దట్స్ ఫైన్. అట్లీస్ట్ పోనీలేని జనాలకి ఐడియా ఉంటుంది చదవడానికి పెడతారేమో. బట్ యా, ఒక్క రీల్ వాజ్ రియల్లీ కన్సర్నింగ్. నాకు చాలా అంటే నేను ఆశ్చర్యపోయినా, అంటే చాలా వైరల్ అయింది కాదని కాదు, బట్ మేము దానికి వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ దాట్. బట్ జనాలు మా మీద ఒపీనియన్ వేరే క్రియేట్ చేసేసుకుంటారు, అది నాకు బాధ అంతా. సో యాక్చువల్లీ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదో నన్ను అడిగితే నేను మొదటి నుంచి చెప్తున్నది ఎండ్ చేసేది ఒకటి ఉంటుంది కదా లైన్, అది వదిలేసి మీరు ఎండ్ అని తర్వాత మీ కామెంట్ కూడా ఉంటుంది అది కట్ చేసేసి, తర్వాత దానికి మళ్ళీ నేను ఎంతో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేది అది కట్ చేసేసి మధ్యలో ఎక్కడ తీసి పెట్టడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే అది. సో అలా ఇప్పుడు వచ్చిన ఇంటర్వ్యూలో ఏమైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది ఏమైనా ఉందా? ఇప్పుడే ఇప్పుడు నడుస్తున్నదే చెప్తున్నాను, రైట్ నో ప్రెసెంట్ నడుస్తున్నదే. ఏ థంబ్నెయిల్ బాగా హట్ చేసిందని చెప్పి, థంబ్నెయిల్ అనే కాదు ఒక రీల్ ప్రత్యేకించి చాలా లైక్ జనాలు అంటే వ్యూయర్స్ ఏమంటాం, వాళ్ళు ఉన్న చూసిన దాని మీద వాళ్ళు ఒపీనియన్స్ పెట్టేస్తుంటారు. నా మనవి ఏంటంటే అందరికీ వ్యూయర్స్కి, ప్లీజ్ మీరు రీల్స్ మీద షార్ట్స్ మీద మీ ఒపీనియన్స్ పెట్టేయద్దు. ఎప్పుడైనా అలాంటివి వచ్చినప్పుడు మేక్ షూర్ టు వాచ్ ద హోల్ ఫుల్ వీడియో, చూసిన తర్వాత దెన్ వాళ్ళు కమెంట్స్ పాస్ చేసినా ఒక అర్థం ఉంటుంది, ఓహో యాక్చువల్లీ ఇదే విషయం అని తెలుస్తుంది. ఏదో ఒక బిట్ మీద ప్లీజ్, నేను వ్యూయర్స్ అందరికీ ఇదే నా రిక్వెస్ట్. బికాజ్ సోషల్ మీడియాని మనం ఆపలేం, అసలు ఏ మీడియాని మనం ఆపలేం, వాళ్ళు మేము ఒకసారి ఇవ్వడం వరకు తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంటుంటాయి, మేము ఇంటర్వ్యూలు ఇచ్చినా ఏమిచ్చినా. బట్ వ్యూయర్స్ రిక్వెస్ట్ ఏంటంటే, ఏంటి ఇలాగా ఉన్నది అని అనుకునే లోపల మీరు మీ ఆలోచనలు ఆవేశంగా పెట్టేసే లోపల కమెంట్స్ రూపంలోని నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వెనక్కి వెళ్ళి ఒకసారి ఫుల్ వీడియో చూడండి, కొంచెం ఓపిక తెచ్చుకొని ఎట్లీస్ట్ అటు ఒక 10 నిమిషాలైనా ఇటు ఒక 5 నిమిషాలు ఇటు ఒక 5 నిమిషాలైనా కవర్ చేయండి, దెన్ మీకు యాక్చువల్గా తెలుస్తుంది. అది ఒక్కటే నా రిక్వెస్ట్ అండి ఆల్ ద వ్యూయర్స్కి. సో అదర్ దెన్ దట్ ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్, ఇట్స్ రియలీ గుడ్, బాగుంది. టిల్ నా వచ్చిన ఇప్పుడు 1 వీక్ నుంచి చాలా చాలా హడావిడిగా చాలా అవుతూ ఉంది. సో ఐఎమ్ అగైన్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్, ఫుల్ అందరికి, మీడియాకి, ఇట్లాగా జర్నలిస్టులకి, యాంకర్స్కి, టీవీ ఛానల్స్ ఐ మీన్ యూట్యూబ్ ఛానల్స్కి, ప్రెస్ మీడియాకి, వెబ్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్.